ఏపీలో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చంద్రబాబు సర్కార్ చూస్తోంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తుంది అయితే ఈ నిర్బంధాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతామంటున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిత్ రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కటం ఈ ప్రభుత్వ తరం కాదని స్పష్టం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలని చూసే పోలీసులపై ప్రైవేటు కేసులు వేసి సుప్రీంకోర్టుకు లాగుతామంటున్న అంజురెడ్డితో మా కరస్పాండెంట్ రవీందర్ ఫేస్ టు ఫేస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది పార్టీకి సంబంధించి ఎవరైతే యాక్టివ్గా సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారో వారందరి మీద అక్రమంగా కేసులు బానా వేస్తుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి మనతో ఉన్నారు అంజిరెడ్డి గారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు నలభై నాలుగు మందిని పోలీసులు నిర్బంధించినట్టు మాకు అంత సమాచారం అందుకంటే ఇంకా ఎక్కువ ఉందా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే కారణం ఏం చెప్తారు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ టైప్లో పరిపాలన సాగిస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన హామీల పట్ల సూపర్ సిక్స్ పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి సూపర్ సిక్స్ కొడతానని చెప్పి అవుట్ అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కేవలం ఏదైతే వాళ్ళు ఫెయిల్యూర్ అయినటువంటి కార్యక్రమాలు సూపర్ సిక్స్ గురించి కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాల గురించి కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా యాక్టివిస్టులు అభిమానులు మాధ్యమిక వేదికగా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో ఫేస్బుక్లో వాట్సాప్లో వాళ్ళని ఎండగడుతున్నటువంటి క్రమంలో మాకు ఇబ్బంది కలుగుతున్న క్రమంలో దాదాపు ఇరవై రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్గా అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు లోకేష్ గారు మాట్లాడడం జరిగింది మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని అడ్డుకుంటాం వారిపైన కేసులు పెడతామని చెప్పి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మొన్న ఏదైతే చిలకలూరుపేట కృష్ణవేణి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అదే రోజు వినుకొండ వెంకట్రావు చౌదరిని అరెస్ట్ చేయడం జరిగింది అదే రోజు భీమిలీలో అరెస్ట్ చేశారు నిన్నటికి నిన్న ఒక మహిళని కూడా చూడకుండా మన చిలకలూరుపేట పొద్దున ఆరింటికి అరెస్ట్ చేస్తే రాత్రి పదింటి దాకా కోర్టులో ఉంచి లోకల్ టీడీపీ కార్యకర్తలు స్టేషన్ మీద దాడి చేసి ఆ అమ్మాయికి రాత్రి పది గంటల సమయంలో కోర్టులో పెట్టి ఆ రోజు నైట్ బెయిల్ ఇచ్చినటువంటి ష్యూరిటీలు విత్ ష్యూరిటీలు పెట్టుకొని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ తొంగల తొక్కి రక్షణ లేకుండా అపహాస్యం చేస్తూ జ్యుడిషియరీ వ్యవస్థను కూడా అపహాస్యం చేస్తూ నిన్నటికి నిన్న భీమిలీలో జయరామ్ కానివ్వండి అదేవిధంగా గుడివాళ్ళలో కాజా స్వామి జగ్గ్యాపేటలో నలు నందిగామలో నలుగురు అదేవిధంగా వినుగోండలో అతను ఇంకా ఇప్పటికి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా కనీసం కోర్టుకు సబ్మిట్ చేయకుండా నోటీస్ ఇవ్వకుండా స్టేషన్లోనే ఉంచి స్థానిక శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు గారు ప్రెస్ 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 చేస్తున్నారు మమ్మల్ని మాకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము వదలేకపోతున్నామని సాక్షాత్తు సీ సిఐ గారు మాట్లాడేటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తుంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయి ప్యాకేజ్ స్టార్ రాజ్యాంగం నడుస్తుందా వినుగోడులో అయితే మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు చేసినటువంటి అతని గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ ఐదు నెలల్లో మీరు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించినటువంటి కారణానికి అతని కొట్టడం జరిగింది మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రే శ్రేణులు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఖచ్చితంగా మీ కోట మీ ప్రభుత్వ అసమర్థతను ఎండగడతాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అందరిగా అండగా ఉన్నారు ఆ వినుకొండ అయితే మరీ దారుణం వాళ్ళ మిస్సేజ్ గారికి ఆ రోజు ఫోన్ లాగేసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కనీసం చెప్పకుండా అతని మీద లాటే అతని చేయి చేసుకొని ఇంత దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థ అంటే ఈరోజు టీ టీడీపీ దొంగల పార్టీలో పోలీస్ వ్యవస్థ అందులో భాగమైందా మీరు ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా అందరికీ న్యాయం చేయాల్సినటువంటి మీరు కనీసం మా లీగల్ సెల్ వాళ్ళు నుండి సాయంత్రం దాకా ఉన్న గంటలో పంపిస్తాం పది నిమిషాలు పంపిస్తా అంటే పోలీసులు ఈరోజు ఏ విధంగా అంటే కేవలం టీడీపీ కూటమి ప్రభుత్వం జోబిలో వ్యవస్థ పోలీసులు వ్యవహరిస్తున్నారా ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేము సుప్రీంకోర్టుకి ఏదైతే గైడ్లైన్స్ ఉందో ఈ కేసులన్నింటిని ట్యాకప్ చేసి మా లీగల్ సెల్ గారు ఆధ్వర్యంలో ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో హైకోర్టులో వేస్తాం ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది తగు మూల్యం చెల్లి జాగ్రత్తాన్ని కొనసాగిస్తున్నా ఉక్కుపాదం ఓపినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెలుగు తీస్తుంది ఖచ్చితంగా నిలబడతాం ప్రజలకు అండగా నిలబడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తనమాట కెమెరా పర్సన్ దాసుదా రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ తాడేపల్లి